హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కోవా బిల్లలు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ అప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మనం బయట నుంచి స్వీట్ తెచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని నెయ్యిలో ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకాస్త షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే పాలతో కూడా ఈ కొవ్వాిళ్ళల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలతో ప్రిపేర్ చేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీ ఓపికను బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వెంటనే అప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది పూర్తిగా ఉడికిపోయిలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇక్కడ వెనీలా ఎసెన్స్ ప్లేస్ లో మీరు ఇలాయచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇది పూర్తిగా చల్లారాక దీన్ని కిందకు దించేసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని సాఫ్ట్ చపాతి పిండిలాగా బాగా ఒత్తుకోవాలి ఇలా పూర్తిగా సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ అయిన తర్వాత కాస్తంత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు బయట ఓవ బిల్లలు ఎలాగైతే ఉంటాయో అలా ఇలా కొద్దిగా ప్లాట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం గార్నిష్ కోసం ఇలా పైనుంచి ఎండు ద్రాక్షల్ని కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకోండి అచ్చం మనకు బయటకున్న వాటిలాగానే కనిపిస్తాయి మనం అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కూడా బయట నుంచి కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి